బంటు ఆ బంటికి చిన్న ఆ బంటికి రాదు బంటికి ఆగలేస్తుంది బంటికి బంటు కూడా కొంచెం అరుస్తున్నా ఒకటే తీసుకో అడుగు పోస్తారు అయ్యో అంత పండు ఒకటే తినేస్తావా చిన్న బాబు అడుగు అడుగు సార్ మంచిగా అడుగు అడుగు మంచిగా అడుగు మా అది ఇస్తుంది మా మంచిగా అది కొంచెం దీనికి ఇది అయితే దాని కొంచెం కూడా దానా చెవులు పట్టి చెవులు పట్టి కొడుతుంది అడుగు సార్ బాహుబలి బండు అడుగు 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 బంట అడుగు అడుగు నాదే మనదే అని పండు మన పండు మా పని మాకు ఇచ్చి మా పని మాకు ఇచ్చి లారితాళం అయితే ఉంచనే ఉంది పీక్తుంది ఏమన్నా సందులు వేసేస్తాయి ఏమన్నా మూడు వేసి కట్టాలి ఇంకా దానికి తీసుకుని ఎక్కడ వేస్తుందా ఇప్పుడు గుంజుకు చేయాలంటే కదా మనల్ని గుంజుకు ఎక్కితే తల చేయి కదా తీసుకురా బోడే అనొచ్చు తల ఇచ్చేది కదా అంటే గుంజుకు మన బండి బాబు చూడండి మా ఇంటి దగ్గర ఉండే కుక్క వచ్చింది దాంతో పరిచయం చేసుకుందా చిన్న దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుందాం బండు పరిచయం చేసుకో పరిచయం చేసుకుంటప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ తోక అడ్డం పెడతాడు తోక కరుస్తాడా కరగకపోతే దగ్గరకు పోతాడు ఏమన్నా చిన్న మనోడే ఇదో చిన్న మనోడే ఇంత మంచిది నాకు తెలిసే నాకు గుర్తుపడతాడు కూడా దా బంటు దా పత్తి తినదు పత్తికాయలు తినదు బంటు పత్తికాయలు తినదు బంటు ఆకులు తింటున్నాడు అప్పుడప్పుడు కొత్త కొత్త ఆకులు కూడా తింటున్నాడు బంటు రేపటి నుంచి ఇక్కడనే ఉంటావా పచ్చల్లో పండ్లు ఉంటాయి అవన్నీ చూసుకొని ఇక్కడనే ఉండు బంటు మూతి ఎట్లా చేస్తున్నాడు బంటు బాబు దగ్గర మామూలు టాలెంట్ ఉండదు కరుస్తాడేమో ఇప్పుడు తల అడ్డం పెడితే ఒకవేళ కరిస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా తోక అడ్డం పెడతాడు తోక కరిస్తే ఏం ప్రాబ్లం ఉండదు వెనకాల బాడీ కడుతుంది దానికోసం ఎవరైనా కుక్కలు వస్తే అట్లా అడ్డం పెట్టి చెక్ చేస్తాడు ఏమంటారా లేదా అని కుక్క ఉరుకుతుంది కదా భయపెట్టి నాకు ఉరుకుతాడు చూడు బండు భయపెట్టి పా రండి పా దా ఉరుకు దా దా బండి దా భయపెడదాం దా 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 చిన్న దా చిన్న అమ్మా పచ్చలో ఇట్లా నడుస్తుంటే కాళ్ళను పట్టుకుపోయి వదలను వదలడు నాతో పాటు వస్తూనే ఉంటాడు పట్టుకుని చిన్న దగ్గరకు దా చిన్న 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 దా కోతినాయాలతో వింటారా అని వెళ్ళిపోతాడు చిన్న దా 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 మడితో ఆడుకుందరు బంటు బాబు ఆకులు తింపు ఆకులు తింపు మళ్ళీ అవుతుంది సౌండ్ చేస్తాడు ఊహో ఏమాడు 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 అంతా బంటు బాబు కొత్త కొత్త ఉంది మా ఊరు తీసుకొచ్చిన పచ్చిలో తిరగడం కానీ ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి ఫుల్ హ్యాపీగా ఉండు బంటు బాబు నీ రెక్కలు ఎటు పోయినాయి రా బంటు సరిగ్గా చేస్తా రెక్కలతో ఎట్లుంది మంచిగా ఉంది పచ్చిలో మంచిగా ఎదురుతున్నాడు బంటు బాబుని ఒక 10 డేస్ వరకు ఊర్లోనే ఉంచుతా ఎందుకంటే నేను వెహికల్ పని మీద తిరగాలి కాబట్టి ఎక్కువ షోరూంలు వారి దగ్గరికి వెళ్తే మరి బంటు బాబు వెంటనే వస్తుంది అట్లా వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది ఇంకా షోరూమ్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది పరంగా ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర వదిలేస్తా మా తమ్ముడు అమ్మ తీసుకుంటారు తర్వాత మా బండి వచ్చిన తర్వాత మళ్ళీ లారిపోయిన తీసుకెళ్తా బంటు బాబుని ఎప్పటిదాకా ఇక్కడనే ఉండు పచ్చిలో చేయాలి పువ్వులు కాయలు ఏర్పుట్టు ఉండు బంటు ఆకులు తిను కాయలను ఖరాబ్ చేయకు బంటు బాబు ధర్నా చేస్తున్నాడు పాలు వసలేరని చెప్పి ధర్నా స్టార్ట్ చేసిండు 5 నిమిషాలు ఆయన ధర్నా స్టార్ట్ చేసి ఇంకొక 5 నిమిషాలు చూస్తాడు
అత మాట ఆగియా సరిగా వెంటి బాబూ వెంటి బాబూ దా డబ్బై పాలు కలుపుతా మంచిగా చేస్తావు వంట దారిన మొత్తం మట్టిలో ఆడుకున్నాడు మొత్తం స్నానం చేయాలి ఇప్పుడు మెంటు దా పొందా దా పొందా దా కాడు తాపితే తాపితా కలుపుతాం పాలు కలుపుకొని వస్తా తవ్వదు ఇప్పటిదాకా మొత్తం పక్షిలా ఆడుకున్నాడు బంటి బాబు మంచిగా తిరిగిండు పక్షిలా తిరిగి ఆకలే మర్చిపోయిండు ఇంటికి రాగానే ఇంకా ధర్నా స్టార్ట్ చేసాడు చూస్తావు ధర్నా అయిపోయింది ఇప్పుడు పాలు తాగుతున్నాడు చిన్నప్పుడేమో ఇంకా మనం డబ్బాను పట్టుకొని తాపాలి అప్పుడు చిన్న ఉన్నాడు కదా అంత బలం లేకుండా ఇప్పుడు పెద్దగా అయిపోయాడు ఇంకా బంటి బాబు డబ్బాను పట్టుకొని తాగుతున్నాడు మనం పాలు కల్పిస్తే చాలు డబ్బాకు సపోర్ట్ చేసినట్టు అవసరమే లేదు పెద్దగా అయిపోయింది బంటి బాబుకి రెక్కలు వచ్చినాయి కొద్ది రోజులు అయితే ఎగిరిపోతాడు ఇంక పైకి రెక్కలు ఎప్పుడు ఇట్లానే వస్తున్నాం మంచిగానే ఉంది కంఫర్టబుల్నే ఉంది లూజ్ లూజే ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇట్లానే వస్తే కలవాడైతే రేపు పెద్దగా అయిపోయిన తర్వాత మంచిగా అనిపిస్తా కానీ బాగుంటుంది అన్నట్టు బంటి బాబు ఇంత క్యూట్ బంటు నువ్వు బంటి బాబు పళ్ళు కూడా తీసుకొచ్చిన దాని మళ్ళీ ఆకిలు ఇస్తే తినట్లేదు మార్నింగ్ టైంలో ఫస్ట్ పాలు తాపాలి మనం పాలు తాపిన తర్వాతే మనం పనులు ఇస్తే టైం పాస్ తింటాడు అంతేగాని పాలు తాపకుండా ఎన్ని పళ్ళు ఇచ్చినా తిన్నాడు ఫస్ట్ నుంచి బంటి బాబుకి అలవాటు అయిపోయింది ఈ పాలు తాగడం అనేది బంటి బాబు మొత్తం తాగేసావు మళ్ళీ ఇంక కొన్ని వస్తావు బంటి బాబు బాగా పచ్చిను మొత్తం ఇందాక మంది వేసిండు పచ్చి చెట్లకు బాగా దూప అవుతుంది తా బండి తా ఇల్లు దూప అవుతుంది బంటి బాబుకి నాతో పాటు కష్టపడుతుంది పడుకోబండి అంటే పడుకుంటలేడు ఇట్లా ఆడుతున్నా ఒకటి బాగా చేస్తుంది బంటి బాబు తాగు పని చేసేది మళ్ళా వస్తుంది పని ఇంకా సగమే అయిపోయింది ఇంకా సగం ఉంది ఏం బాగాలే ఉంటాయి ముందే తెర్ర చేస్తూ పట్టుకెళ్ళాలి ఎక్కువ తింటు ఆడుకో బాగా ఈత కొడతావా ఈత కొడతావా మంచి కొడుతుంది బాగా ఈత కొడతావా పోతున్నావు పాలు తినే ఉంటుంది పాలు